ఆరో ముద్రను విప్పినప్పుడు ఏం కలిగిందండి? భయంకరమైన పెద్ద భూకంపం కలిగింది. అండ్ సూర్యుడు కంబల వలె నలిపోయినట్లు మనం చూస్తాం. ముందు భయంకరమైన పెద్ద భూకంపం అన్నప్పుడు మనకి ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, కొన్ని జస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం, 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, జరిగినటువంటి భూకంపం నేపాల్లో. నేపాల్లో కాట్మండ్లో ఇటువంటి భయంకరమైనటువంటి భూకంపం మనకి గుర్తు రావాలి. అసలు అది ఎంత భయంకరం అంటే, మీరు చూస్తున్నారు కదా, అసలు భూమి అంతగా నెరవేర్చడం అంటామే అట్లాగా, భూమి మరి భూకంపం వచ్చి అలా పగిలిపోవడం, తర్వాత పెద్ద పెద్ద భవనాలు కూలిపోవడం, చాలా భయంకరమైనటువంటి మరి భూకంపాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత సీ ద పిక్చర్స్, పిక్చర్స్ మనం చూస్తే మనకు అర్థమవుద్ది. ఇదంతా కూడా యూనో చాలా భయంకరంగా అతను లేదంటే ఆవిడ మరి ఆ శిథిలాల్లో లేకపోతే ఆ భూకంపంలో ఎట్లా కూరుకుపోయారో మనం చూస్తూ ఉన్నాం. అది విపరీతమైనటువంటి నష్టం వాళ్ళకి కలిగింది. ఈ చిన్న పాప ఆ శిథిలాల కింద 3 డేస్ ఉందట, తెలుసా మీకు? 3 డేస్ తన్ని రక్షించారు సైనికులు, ఆ పాపని. అండ్ బతికి బయటపడింది పాపం. ఆరో ముద్రను, సో అది విషయం. ముందుగా భూకంపం కలిగింది, ఆ తర్వాత మనం చూస్తే నేను నేపాల్ గురించి నేను పరిశీలిస్తూ ఉన్నాను. ఎందుకు అసలు నేపాల్లో అంత భయంకరమైన భూకంపం వచ్చింది అని పరిశీలిస్తూ ఉంటే మనకు తెలిసిన ఒక సత్యం ఉంది. అదేంటంటే, నేపాల్లో గోధుమ అనేటువంటి ఒక దేవత ఉంది, గోధుమ అంటారు. ఈ గోధుమ అనేటువంటి దేవతకి దాని పండగకి ఐ థింక్ 10 లక్షలు అనుకుంటా, 10 లక్షల వీటిని గేదెల్ని దూడల్ని అర్పించారు, బలిగా అర్పించారు. 10 లక్షల యూనో దూడల్ని అర్పించారు. దేవుని శాపం రాకుండా ఎందుకు ఉంటుంది? ఏమండి, దేవుని శాపం రాకుండా ఎందుకు ఉంటుంది? వచ్చింది, అది కారణం. చాలామంది ప్రొటెస్ట్ చేశారు కూడా, అలా చంపొద్దు అని కూడా ప్రొటెస్ట్ చేశారు. అయినా కానీ వినలా. ఓకే, లక్షల కొలదిగా ఆ యొక్క జంతువుల్ని చంపేశారు. అంటే ఏం లేదు, అక్కడ నించోబెట్టడం నరికేయడమే, నించోబెట్టడం వేసేయడమే, నించోబెట్టడం నరికేయడమే, నించోబెట్టడం నరికేయడమే. ఎందుకంటే గోధుమ దేవతకి అర్పించాలి, అర్పించేయడమే, అర్పించేసే కొట్టేసే. అసలు అది మీరు చూస్తే అసలు చూడండి, అసలు ఎంత భయంకరమో చూడండి. దేవుడు తీర్పు తీర్చాడు. రెండోది మనం చూస్తే, అంటే రాబోయేది ఇంకా అంతకన్నా భయంకరం ఉంటుంది, ఆ విషయం గమనించాలి. ఆ భూకంపం ఇంకా భయంకరంగా ఉంటుంది. అండ్ నా విసి సూర్యుడు కంబల వల్ల నలుపైపోవడం. అండ్ ఇప్పుడు మీరు చూసేది సూర్యునిలో ఉన్నటువంటి భాగం. యాక్చువల్లీ మీరు చూస్తున్న పిక్చర్ ఎప్పుడుదో కాదు, 2015 3/16 అంటే ఇక్కడ నుంచి మనం ఒక 19 కదా, ఒక 4 సంవత్సరాల క్రితం ఉంది, 3 ఇయర్స్ క్రితం ఉంది. ఏమండి, ఏం జరుగుతుందో తెలుసా మీకు? సూర్యునిలో చూడండి, ఈ భాగము కింద భాగము, ఆ కింద భాగము, ఆ తర్వాత పై భాగము, రెండు కూడా బ్లాక్గా అయిపోతూ ఉన్నాయి. అది బూడిదిగా లేకపోతే అలా మచ్చ పెరిగిపోతుందట. అది నాసా వాళ్ళు పెద్ద పెద్ద శాటిలైట్స్ ఉపయోగించి సూర్యుడిని తీసినటువంటి ఇది మీరు నేను చూపిస్తుంది మీకు నాసా పిక్చరే. ఇది 2015 తీసింది, 3 నెలల్లో. ఇప్పటికీ మీకు తెలుసా,
దీపం పెద్దగలుగుతుందంటే ఆరిపోవడానికి ఒక సామెత తెలుసా మీకు? ఆ టైప్లో మీరు చూస్తున్నారో చూడట్లేదో, ఈ సంవత్సరం కూడా ఎండలు మామూలుగా లేవు, చాలా హైయెస్ట్లో ఉన్నాయి. ఎమరైట్ అండ్ చాలామంది చనిపోయారు. ఇగో దేవుని ఉగ్రత వస్తుంది, ఆ విషయం గమనించాలి. ఇట్స్ ఎ గ్లోబల్ వార్మింగ్. మనుషుడు సృష్టిని పాడు చేస్తున్నాడు అండ్ దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. సూర్యబింబంతయు రక్తవర్ణమాయన్. మీరు చూస్తున్నటువంటి ఆయన పేరు జాన్ హగీ అనేది ఆయన పేరు. ఈయన పేరు జాన్ హగీ. ఇతను మంచి స్కాలర్, ఈయన మన క్రిస్టియన్ స్కాలర్. ఈయన ఏం చేశాడంటే ఆకాశంలో జరిగేటువంటి మార్పుల గురించి విశ్లేషిస్తూ ఫోర్ బ్లడ్ మూన్స్ అని ఒక పుస్తకం రాశాడు. ఫోర్ బ్లడ్ మూన్స్ అనే పుస్తకం, అండ్ అవి ఏ సంవత్సరంలో వచ్చినాయి కూడా రాశాడు. ఆ సంవత్సరంలో ఏం జరిగిందో రాశాడు. అది ఇస్రాయేల్కి ఎట్లా సూచన కూడా రాశాడు. గమనించాలి ఎలా అంటే, చూడండి, 4th 15th 14th అంటే 2014 సంవత్సరం 4వ నెల 15వ తారీఖున పాస్ ఓవర్ అంటాం, పస్కా పండుగ. పస్కా పండుగ రోజున ఫస్ట్ చంద్రమండలము ఎర్ర కనపడింది ఇస్రాయేల్లో. ఇస్రాయేలీలో ఎర్ర కనపడింది. రెండోది 10వ తారీఖు 8వ నెల 14 అంటే అదే 2014లోనే రెండోసారి మరలా కనపడింది. చంద్రమండలం అంతా ఎర్రగా ఇస్రాయేల్ కనపడింది. అది సుక్కోత్ మాసం అనమాట. సుక్కోత్ మాసంలో, ఇదేమో ఆధార్ మాసం అంటే ఇది మొదటి నెల, ఐ మీన్ ఆధార్ మాసంలో 29వ తారీఖున అంటే 2015 3వ నెల 20వ రోజున ఆ రోజున ఏమంటామంటే అమావాస్య అంటాం కదా, దట్స్ వన్ ఆఫ్ ద థింగ్. అంటే సూర్యగ్రహణం అనుకుంటా, సూర్యగ్రహణం. తర్వాత మనకి 15వ సంవత్సరంలో 2015లో 4వ నెలలో మనకి మళ్ళీ కనబడింది. ఆ తర్వాత 2015లో సెప్టెంబర్ 28వ తారీఖున మరలా ఒక బ్లడ్ మూన్ కనబడింది. ఇదిగోండి, ఇస్రాయేల్లో బ్లడ్ మూన్ ఇట్లా కనబడింది. మీకు విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఖగోళంలో జరిగే ఏ మార్పులైనా సరే ఇస్రాయేల్ దేశానికి ఒక సూచన. ఖగోళంలో అంటే ఆకాశంలో జరిగే ఏ మార్పులైనా ఇస్రాయేల్కి సూచన. అందులో బ్లడ్ మూన్స్ అంటే మరీ భయంకరమైన సూచన. నా ఇస్రాయేల్లో అందరూ కూడా ఆ రోజున దాన్ని వీపింగ్ వాల్ అంటారు. ఓకే, అక్కడ వెళ్ళి ఏడుస్తారంట, ఏడుపులు గోడ అంటారు దాన్ని. ఒకే ఒక్కటి మిగిలింది అక్కడ ప్రస్తుతానికి పురాతన కట్టడాల్లో, అందులో ఏడుపుల గోడ. ఈ ఏడుపుల గోడకి వెళ్ళి అక్కడ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఉంటారు దేవుడు వింటాడని చెప్పి. కాగితాల్లో వాళ్ళ యొక్క విషయాన్ని రాసి అందులో పెడతా ఉంటారు. అది వాళ్ళ ఆరాధన చేస్తున్న సమయంలో వాళ్ళకి కనబడినటువంటి దృశ్యం అనమాట అది. ఓకే, బ్లడ్ మూన్ అండ్ నౌ సీ. ఓకే, దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఏబెల్ గ్రంథంలో కూడా మనము 2వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు చెప్పిన మాటను మనం చూస్తూ ఉన్నాం. అదేంటే, ఆ దినమున చంద్రుడు రక్తవర్ణమగును అనే మాట. సో మీరు అనొచ్చు, ఏమండి ఇప్పుడు రక్తవర్ణం అయింది కదా, మళ్ళీ తెల్లగానే కనపడుతుంది కదా అని. ఇవన్నీ కూడా షాడోస్ అంటాం. షాడోస్ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా నీడలాంటివి. ద ఒరిజినల్ వస్తుంది ఒక రోజున, అప్పుడు ప్రకాశించేటువంటిది ఏది కూడా ఉండదనే విషయాన్ని మనం గమనించాలి. సో ఇది 6వ ముద్ర. ఈ 6వ ముద్రతో మనకి 6 అధ్యాయాలు అయిపోయినాయి. వినండి, అయితే 7వ ముద్ర 7వ అధ్యాయంలో లేదు, 8వ అధ్యాయం ముద్ర వచనంలో ఉంటుంది. సో 6వ అధ్యాయానికి, ఓకే, లేకపోతే 6వ అధ్యాయంలో ఉన్నటువంటి 6వ ముద్రకి 7వ ముద్ర ఎక్కడైతే ఉందో దానికి మధ్య ఇంకొక డిఫరెంట్ సీన్ వచ్చింది. దాన్ని 7వ అధ్యాయం అంటాం. మీకు అర్థమైందా? మనకి ఎన్ని ముద్రలు మొత్తం? 7 ముద్రలు.
ఆ ఏడు ముద్రలో ఆరు ముద్రలు ఆరవ అద్దెలు చెప్పండి. ఏడవ ముద్ర ఏడవ అద్దెలు కాకుండా ఎందో అద్దెలు చెప్పబడింది. సో ఆరవ ముద్రకి ఏడవ ముద్రకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో డిఫరెంట్ దర్శనం ఒకటి వచ్చింది. అదేంటో మనం ఇప్పుడు చూడబోతున్నాం.